Hi viewers, welcome back to my channel My Kids My World. ఈ రోజు మనం ఈ వీడియోలో చికెన్ కర్రీ 10-10 నిమిషాల్లో ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము. సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తానండి. మనకి ఏమేం కావాలో చూపిస్తాను. ఇది 1/2 kg స్కిన్లెస్ చికెన్ అండి. నీటిగా 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అనేది లేకుండా. ఇందులో ఇలాచి, లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క తీసేసుకున్నాను. ఇదేమో నూనెలో ఆనియన్స్ ని సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసుకున్నానండి. పసుపు, కొత్తిమీర, రెండు సన్నగా తరిగిన టమాటాలు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా అండి. ఇవన్నీ ఏవి నేను బయట లేదు, ఇవి అన్ని ఇంట్లోవే యూస్ చేసినవే. నేను సింపుల్ గా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి. బాండిలోకి ఈ ఆయిల్ అనేది నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను కదా అదే ఆయిల్ అండి. ఇలా నేను 3 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగానే తీసుకున్న ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు వేసేసాను. ఇది మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం. చికెన్ ఉంది కదండి, చూడండి డైరెక్ట్గా చికెన్ని చూడండి, డైరెక్ట్గా ఆయిల్లోకి చికెన్ని వేసాను. వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేశాను కదా, ఒకసారి కలిపేసుకుందాము. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే ఎక్కువగా కలిపారు అనుకో పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని కలిపి కలపనట్టుగా మొత్తం పసుపు పట్టుకునేలాగా కలపండి. పైపై నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేయాలి. ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలిసేలాగా ముక్కలకి పట్టుకునే విధంగా కలిపేసుకుందాము. ఇది 1/2 kg చికెన్ అండి. నేను కొలతలు అనేవి 1/2 kg చికెన్కి మాత్రమే చూపిస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా మీరు దానికి బట్టి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. రుచికి సరిపోయినంత కారం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సన్నగా తరిగేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోనే వేసేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకున్నాము. పైపై నుంచి కలపండి, ఎక్కువగా కలిపారనుకో ముక్కలు అనేవి విరిగిపోతాయి. చూడండి, మనం డ్రింకింగ్ గ్లాస్ ఉంటుంది కదా, అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేశానండి. ఇందులో వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి లిడ్తో కవర్ చేస్తున్నానండి. మళ్ళీ ఎక్కువగా కలపదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అవుతుందండి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కలిపేసుకుంటున్నాను. మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులోకి మనం ముందుగానే వేయించేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి పైపై నుంచే ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి చికెన్. 5 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, కొంచెం గ్రేవీగా ఉంది. అండ్ పీస్ ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని
కొత్తిమీర తో గార్నిష్ చేసుకున్నామండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలండి సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని అంతే అండి అండ్ ఈ చికెన్ అనేది మనం రెగ్యులర్ గా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి చికెన్ ఫ్రై చేస్తాం కదా అదొక టేస్ట్ ఉంటుంది అండ్ ఇది మనం చికెన్ లో లాస్ట్ పైన వేసినప్పుడు టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఓకేనా మీకు నేను చేసిన చికెన్ కర్రీ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మమ్మల్ని Facebook అండ్ Instagram లో ఫాలో చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో బై బై కీప్ స్మైలింగ్